మనకి గేమ్స్ ఆడతాం కదా అలా లింగులు పంపించి కూడా డబ్బులు తీసుకుంటారు అది ఇంకోటి లింగులు ఓపెన్ చేస్తే మొత్తం మనీ అన్ని కట్ అయిపోతాయి బ్యాంకు వాళ్ళ లెక్క వేరేటోళ్ళు ఫోన్ చేసి మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పమని చెప్పి అది చెప్పిన తర్వాత వాళ్ళ మనీ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అని తెలుసుకొని మళ్ళీ మనీని తీసుకుంటారు యాప్ ఓపెన్ చేస్తే 5G నెట్వర్క్ వస్తుందని చెప్పి కూడా మన డీటెయిల్స్ తీసుకొని మనీ కట్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు చూస్తా ఉన్నాం సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేదు బ్యాంక్ వస్తే మీ అకౌంట్ డబ్బులు పడిపోతాయి ఇంకా మీరు లాస్ట్ ఒకటే సార్ ఒక 1000 రూపాయలు కట్ అయిపోతుంది సార్ అది మినిమం డాక్యుమెంట్ ఛార్జెస్ 1000 రూపాయలు ఉంటుంది అలాగే మాకు పంపిస్తారు అప్పుడు నేను నా దగ్గర లేవు సార్ నేను పంపిణీ అంటాడు సరే సార్ మీకు ఇస్తే పంపిణీ లేదు మీకు 70 లక్షలు రావు సార్ అంటారు మనం ఏం చేస్తాం ఆల్రెడీ 6000 కట్టినాం మనం 70 లక్షలు వస్తున్నాయి అదృష్టం డబ్బులు బాగా జాగ్రత్తగా వాడుకోండి సార్ డబ్బులు ఊరికే రావు సార్ అంటే రైతా చూడండి సార్ అంటే సంతోషంగా బాగా ప్రశాంతం మనసు రోజు అయితే డబ్బులు రావు సాయి ఇంటికి వచ్చే సాయి అన్న ఏ అన్న వేలు పదిస్తుంటే కదా ఇస్తా అండి కదా అదే సారీ అన్న మర్చిపోయినా చెప్పి ఫోన్ ఇస్తాను ఎవరికి మాట్లాడుతున్నాను ఎవరికి ఏం పేరు 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 కదా పంపిస్తాను అప్పుడు ఫోన్ తీసి పడుతున్నారు ఫోన్ ఏమంటారన్నా This number is switched off. This number is not reachable. This number is share करने का बोलते हैं ना? Share करने शक्ति का तो दिखावा नहीं है। अंचे, देखा हुआ लगना ना प्रभाव कर, वो का सही बंद निर्णय का चेंज तो मौसम पे डू। हिंदू को मौसम पे डू, ये वाला लैंड इधर उधर ये गुप्त तेरे लिए फोन जैसे नामी मौसम पे डू। आ देखा हुआ लगना प्रभाव कर लगा, ఇక్కడున్న వాళ్ళ అన్నలు గాని ఇక్కడున్న వాళ్ళ బాబాయిలు గాని నాన్నలు గాని సైబర్ క్రైమ్ నేరాల చేతిలో మోసపోవద్దంటే ఇమీడియట్లీ ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు మీ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి నానా ఎవరైనా సరే అన్నోన్ పర్సన్ లక్కీ లాట్ జరిగిందని లేకపోతే బ్యాంక్ మేనేజర్ అని లేకపోతే ఓఎల్ఎక్స్లో నేను తక్కువ రేటు బండి పెట్టాను కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అని కానీ లేకపోతే కింద లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పినా కానీ ఇవన్నీ కూడా నమ్మాలా నమ్ముతాం మనం నమ్మితే ఏమవుతుంది ఈ రకంగా రేఖ వరకు మోసపోయినట్టు మీరు నాన్న వాళ్ళు కూడా మోసపోయే రెండు ప్రమాదం ఉంది మీకు డైలాగ్ అనడానికి తెలుసామా తెలుసా మీకు అందరినా మరి తెలుసామా మన గ్రామంలో కావచ్చు మా ఇంటి దగ్గర కావచ్చు ఏదైనా ఎవరైనా చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు బ్యాలెన్స్ లేకపోతే ఆ బ్యాలెన్స్ ద్వారా మనము బ్యాలెన్స్ అవసరం లేదు 100 నెంబర్ మనం తీసుకుని 100 నెంబర్ తీసుకుని ఫ్రీ కాదు అది డీజీ కంట్రోల్ పోతుంది అమ్మా డీజీపీ కంట్రోల్ హైదరాబాద్ పోతుంది మన ఏదైనా సమస్య ఉంటే మనము క్లియర్గా చెప్పాలి సార్ నాకు పలానా దోమకొండ గ్రామం పలానా కాలనీలో ఉంటాము మా ఇంటి దగ్గరలో కొట్లాడుకుంటున్నారు లేకపోతే పేకాట ఆడుతున్నారు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరని చెప్పచ్చు పేకాట ఆడుతున్నారు న్యూసెన్స్ చేస్తున్నారు పలానోళ్ళు తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు అని ఇటు విషయాల్లో చెప్పేసి ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేస్తారు మేము మాట్లాడిన క్షణాల్లో మాకు టౌన్ కన్సల్ట్ పొజిషన్కి మెసేజ్ వస్తుంది రాగానే మేము ఇక్కడ బీసీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్ వస్తారు వచ్చి ఏమైందమ్మా మీకు కాల్ చేస్తారు కాల్ చేసి ఏమైందమ్మా ఏదని అడిగితే నేను బలంగా ఉన్నా సార్ ఇక్కడ బలంగా ఉన్నంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే 5 నిమిషాలు వచ్చేసి మీ దగ్గరికి వచ్చి పరిష్కరిస్తారమ్మా మీరు ఇంటి వచ్చిన కూడా దయలాంటి మర్చిపోవద్దు ఓకేనా మీ అమ్మ నాన్న కూడా ఇంటికి ఉంటారు మీరంతా ఇక్కడ కాలేజీకి వచ్చారు అమ్మ నాన్న కూడా వృద్ధాపంలో ఉంటారు తాత ఉంటాడు నాన్న అమ్మ నాన్న పొలం పైన కూడా వృద్ధాపంలో మన తాతలో మన అమ్మమ్మలో ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఏదైనా జరుగుతుంది కొత్త వ్యక్తి కనబడుతున్నాడు వచ్చి మాయమాట చెప్పి మీకు బంగారం మంచి కలిగిస్తారు మంచి కలర్ వచ్చేటట్టు మంచిగా అది చేస్తా ఇది చేస్తా అని మీకు చెప్తారు చెప్తే ఏమైతే పెద్ద మొత్తంలో వాళ్ళకి తెలియదు నాకు తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఆ మెడ కాలు కూడా తీసిస్తారు అది ఇచ్చేసి మంచి మెరుగు పెట్టలేదు కదా అని చెప్పి ఇచ్చేస్తారు అది ఇచ్చిన
అతను మంచిగా మెరుగుపెడతాడు, అమ్మ ఇంకొక గుర్తు తీసుకురా అంటాడు. అదే టైంలో ఈ గుర్తులు చేంజ్ చేసి ఆ గుర్తు దాంట్లో పెట్టేసుకుంటాడు. దాని కూడా కొంచెం ఏంటంటే ఇది నాదే కదా అని చెప్పి లోన పెట్టుకోమ్మ, దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసి గుడ్డ పెట్టుకోండి అమ్మ, ఒక రెండు రోజులు సాయంత్రం వరకు అక్కడ తీసుకోండి అమ్మ అని చెప్పి మనం అర్థం చేస్తాం. ఎందుకంటే ఎవరికి చెప్పుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ నాన్న కూడా సైబర్ నేరాల నుంచి రక్షించాల్సిన బాధ్యత కూడా మీదే. చీటి గురించి కూడా అవగాహన పెంచుకోండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆరు నెలలు అవుతుంది కదా, ఆరు నెలల క్రితం మేము దొంగకొండ ఏఎస్ఐగా ఈ పొజిషన్కి వచ్చాను. మీ కాలేజ్ ఫస్ట్ టైం రావటం అయితే మీరు అందరు కొంతమంది చూసి ఉండొచ్చు, నన్ను నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఈరోజు మన దగ్గర ప్రోగ్రామ్ కామారెడ్డి పట్టణం ఎస్ఐ మన్సూర్ సార్, ఉమేష్ సార్, ప్రభాకర్ సార్ ఈ విషయాలన్నీ కూడా మీ పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న పిల్లల్లో ఏ పేరెంట్స్ కైనా కానీ నాన్నకైనా కానీ బాబాయ్ కానీ అంకుల్ కానీ ఎవరికైనా ఈ రకంగా సైబర్ మాట్లాడితే వెంబడే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో లేదు నాకు కూతురు చెప్పేది, ఈ రకంగా సైబర్ నేరాలు మనం ఫోన్ చేసి మన ఓటీపీలు అడిగి మన లింకులు తీసుకొని మన అకౌంట్ ను డ్యూటీ చేస్తున్నారు కాబట్టి వెంబడి ఈ నెంబర్ డిలీట్ చేయాలని చెప్పి డిలీట్ చేస్తారు. అవునా? ఎప్పుడు డిలీట్ చేస్తారు? ఇప్పుడు మీరు పోయి మీ పేరెంట్స్ కు చెప్తే ఆ రకంగా డిలీట్ చేసినట్లయితే ఎవరైతే ఆ వ్యక్తి మన సైబర్ క్రైమ్ మీద నుంచి వాళ్ళు కొంచెం ఏంటంటే వంద నెంబర్ ఫ్రీ కాదు కాబట్టి కొట్టేస్తే వచ్చేస్తారు. ఓకేనా? అదొకటి. ఇప్పుడు అన్న సార్ చెప్పినట్టు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారమ్మా, చాలా మంది ఫోన్ చేస్తారు నాకు కూడా వస్తున్నాయి. పొజిషన్ వాళ్ళు తెలియదు కదా, ఫైనాన్స్ చేసిన వాళ్ళు తెలియదు కదా, నేను పొజిషన్ తెలియదు కదా, నాకు కూడా వస్తుంది సార్. నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఎస్బీ బ్యాంక్ నుంచి చేస్తున్నా, మీకు 15 లక్షలు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, 15 లక్షలకి మీకు వస్తుంది, ఇది మెసేజ్ ఒకటి పంపించండి సార్, దాని మీద లింక్ చేయాలి, లింక్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మీకు ఈ 15 లక్షలు మీకు కలుగుతాయి సార్ అని చెప్పి. మేము పోలీసు కాబట్టి మాకు ఇవన్నీ సైబర్ నేరాల గురించి మేము చెప్తుంటాం కాబట్టి మా యొక్క ఆఫీసర్ చెప్పారు, సీట్ తెలుసు మాకు అంత తెలుసు కాబట్టి మేము కూడా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము పోయినా చాలా మంచి అయిపోయింది బ్యాంక్ తెలుస్తున్నాం కానీ మీరు ఫోన్ చేయండి. ఎందుకంటే ఎంత కూడా ఏంటంటే వాళ్ళు వంద మాట్లాడుతారు, ఒకసారి 2 సార్లు కూడా మేము మాట్లాడాము, మాట్లాడితే వాళ్ళు ఒకే లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళు అంటాడు. ఇదైనా ఒకటే మాట మాకు తెలుసు, ఏదైనా బ్యాంకులో కాబట్టి బ్యాంక్ మేనేజర్ పోయి కలుస్తాం కానీ మేము లింకుల మీద క్లిక్ చేయడం అవి చేయడం చేయడం అని చెప్పాలి. ఓకేనమ్మా? ఎవరు కూడా మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వరమ్మా, మన మన అన్నదమ్ముల పిల్లలు మన కుటుంబాలు ఉంటే పక్కన ఎవరన్నా ఎవరన్నా మనకి ఒక